Vecura Wellness Clinic, Scientific Slimming Treatment Centers, Hyderabad, Vijayawada, Vizag. Gaurava Mukhyamantri Gari Adhyakshatana Sudirghanga 5.5 Gantalu Cabinet Meeting Jarigindi Aneka Amshala Meeda Kshunnanga Parisilinchi Aamodinchatam Jarigindi Mottamodatiga Edaithe అనేక సందర్భాల్లో ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాము. దాంట్లో భాగంగా మొదటి నుంచి చెబుతున్నట్టే మొదటి విడతగా దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 3,500 ఇళ్ల చొప్పున పారదర్శకంగా ప్రతి గ్రామములో గ్రామ సభ పెట్టి కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా పేదవాళ్లలో బహు పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ నెల 31వ తారీఖు అంటే ఇంకా 3 రోజులు టైం ఉంది. 31వ తారీఖు దీపావళి పండగ. దీపావళి పండగ అమావాస్య కాబట్టి ఆ తెల్లవారు ఆ 2వ రోజున ఈ కార్యక్రమాన్ని అనేక వేదికల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు, నేను చెప్పాం. ముగ్గు స్వయంగా మేము వచ్చే పోస్తామని చెప్పాం. గతంలో లాగా మా పార్టీ వాళ్ళే మా అనే కాన్సెప్ట్ కంటే పేదవాళ్ళల్లో బహు పేదవాళ్ళనే సెలెక్ట్ చేయాలన్నది గ్రామ సభల ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు క్యాబినెట్లో దీపావళి కానుకగా పేదవాళ్లకు ముఖంలో కాంతి చూడాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. అదేవిధంగా నా ఉద్యోగస్థ సోదరులకు కూడా నిజంగా రాష్ట్రం ఈనాడు ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బందుల్లో ఉంది. వారికి కూడా డిఏలు లాంగ్ పెండింగ్ ఉన్నమాట వాస్తవం. గడిచిన 2 రోజుల క్రితం ఉద్యోగ సంఘాలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగస్తుల విషయాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పాం. చెప్పిన దాంట్లో భాగంగా దీపావళి సందర్భంగా ఉద్యోగస్తులందరికీ ఇమీడియట్లీగా ఒక డిఏని ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా 317 జీవో 46 జీవోకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇది గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు. ఈ 2 జీవోల కారణంగా అటు కొత్త రిక్రూట్మెంట్ విషయాలలో 46 జీవో వల్ల, ఇటు 317 జీవో వల్ల అనేక మంది ఉద్యోగస్తులు వాళ్ళకే ఉద్యోగాలు రాక 46 జీవో వలన కొంతమంది నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారు. ఈ 317 జీవో వల్ల ఉద్యోగాలు వచ్చి చాలా దూర ప్రాంతానికి వెళ్ళటం వల్ల అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ గతంలోనే ఏర్పాటు చేసింది. సుమారు 12-13 పర్యాయాలు క్యాబినెట్లు సబ్ కమిటీ సమావేశమై చివరికి ఒక నిర్ణయం తీసుకొని ఒక రిపోర్ట్ ఇవాళ క్యాబినెట్ లో సబ్మిట్ చేయటం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.